हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ये वीडियो लो वाटर नी एक्कुव तीसुकोवडं वल्ल वच्चे डिसअड्वांटेजेस गुरिंचि तेलुसुकुंदाम। ఒక వ్యక్తి ఆకలితో ఉండగలడు కానీ దాహంతో ఉండలేడు। ఒక వ్యక్తి రోజులు సగటున 2 లీటర్ల నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు। అతను కష్టపడి పని చేస్తే లేదా స్పోర్ట్స్ లో పాల్గొంటే గరిష్టంగా 4 లీటర్ల నీరు తాగవచ్చు। కానీ ఫిట్ గా ఉండడానికి రోజు 4 లీటర్ల కంటే ఎక్కువ నీరు త్రాగేవారు జాగృతగా ఉండాలి। అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగడం వల్ల కూడా చాలా హానికరం ఉంది। ఎక్కువ నీరు తాగడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। ఒక రోజులో గరిష్టంగా 4 లీటర్ల నీళ్లు ఆరోగ్య నిపుణులు బరువు ప్రకారం నీరు త్రాగాలని చెప్పారు। ఉదాహరణకు మీరు 60 లేదా అంతకంటే ఎక్కువ బరువు కలిగి ఉంటే ప్రతిరోజు 2 లీటర్ల నీరు సరిపోతుంది। ఇది కాకుండా మీరు జిమ్ కి వెళ్తే అథ్లెట్ లేదా కొంత కఠినమైన పని చేస్తే రోజు 3 నుండి 4 లీటర్ల నీరు త్రాగవచ్చు। కానీ 4 లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగడం చాలా ప్రమాదకరంగా మారుతుంది। ఎక్కువ నీరు తాగడం వల్ల మనకు అనేక విధాలుగా హాని కలుగుతుంది। అన్నింటిలో మొదటిది మన బరువు పెరుగుతుంది। మన శరీరం కొంత మొత్తం నీటిని మాత్రమే మెయింటైన్ చేయగలదు। రోజు ఎక్కువ నీరు తాగితే అది మన శరీరంలో పేరుకుపోవడం మొదలవుతుంది। దీనివల్ల మనం బరువు పెరుగుతాం। అవసరమైన దానికంటే ఎక్కువ నీరు త్రాగడం వల్ల సోడియం మొత్తం తగ్గుతుంది। మన శరీరంలో సోడియం స్థాయి పడిపోతుంది। ఆరోగ్యకరమైన మనసుకు శరీరంలో తగినంత సోడియం దొరుకుతుంది। మన శరీరంలో సోడియం పరిమాణం తగ్గడం ప్రారంభిస్తే అటువంటి పరిస్థితిని హైపోట్రిమియా అంటారు। హైపోట్రిమియా మన మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది। శరీరంలో సోడియం తగ్గడం వల్ల మెదడులో వాపు కూడా మొదలవుతుంది। ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి। దీనివల్ల ఒక వ్యక్తి కోమాలోకి వెళ్ళవచ్చు। పరిస్థితి అదుపులో లేకపోతే అతను చనిపోవచ్చు కూడా। మద్యం సేవించడం వల్ల మూత్రపిండాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయి। ఎక్కువ నీరు త్రాగడం వల్ల ఓవర్ హైడ్రేషన్ సమస్యలు ఉన్నాయని అలాంటి పరిస్థితుల్లో మన మూత్రపిండాలకు చాలా సమస్యలు వస్తాయి। కిడ్నీ కూడా నీటిని ఫిల్టర్ చేస్తుందని తెలుసు। అటువంటి పరిస్థితిలో ఎక్కువ నీరు త్రాగడం వల్ల మూత్రపిండాల పని పెరుగుతుంది। ఇది చాలా కాలం పాటు కొనసాగితే కిడ్నీ కూడా దెబ్బతింటుంది। సో ఫ్రెండ్స్, ఏదైనా మితిగానే ఉండాలి, దీన్ని బట్టి అర్థమైన విషయం। సో ప్లీజ్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।